తిల్లాలి మా తిల్లాలి. గోదావరి కవి అభివృద్ధి ప్రదాత గౌరవ శాసనసభ్యులు మన కోరుకట్టి చెందరన్న నిరుపేదల తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ అవతరించి దశాబ్ద కాలం 9 ఏళ్ల కాలం ముగించి 10 ఏళ్లలో అడుగెడుతున్నటువంటి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో భారతదేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేస్తున్నటువంటి యొక్క నేపథ్యంలో ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు మా దేవుడు. కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని గోరాటం తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు అయ్యేటువంటి విధంగా గోరాటం చేసిండు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం అంతా ఉన్నది. మా కళ్ళల్లో ఇలా ఆనందం రావడానికి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కారణమని ఇలా ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ప్రతి ఇల్లు ప్రతి గడప ఈ యొక్క తెలంగాణ అవతరణ దశాబ్ద ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ప్రత్యేకంగా భారత రాష్ట్ర సమితి 2001లో ప్రారంభమై ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు అయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచినటువంటి ఉద్యమకారులు ప్రజలందరూ ఈరోజు ఈ యొక్క 9 ఏళ్ల కాల పరిపాలనలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వారి అడుగులో అడుగు వేస్తూ వారు చేస్తున్నటువంటి పథకాలను ఇంటింటికి గడప గడపకు ప్రత్యేకంగా ఇంటింటికి గడప గడపకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా కేసీఆర్ గారి పరిపాలనలో రామగుండం నియోజకవర్గంలో దశాబ్ది ప్రగతి యాత్ర పేరిట మేము ఇల్లు గడప గడపకు తిరుగుతూ ఈ యొక్క దశాబ్ది కాలంలో జరుగుతున్నటువంటి గ్రామాలలో జరిగినటువంటి అభివృద్ధి డివిజన్లలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ప్రజలకు ఏ విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఫలాలు అందినాయి తెలంగాణ కోసం ఉద్యమకారులు ఏ విధంగా శ్రమించారు అనేటువంటి విషయాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణ తెచ్చిండు తెలంగాణ తెచ్చిన తర్వాత ఏ విధంగా ఈ యొక్క తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నాడు అనేటువంటి విషయాలను ప్రజలకు పూర్తి స్థాయిలో వివరిస్తూ ఈ యొక్క దశాబ్ది ప్రగతి యాత్ర రామగుండం నియోజకవర్గంలో నడవడం జరుగుతూ ఉన్నది. దీనికి తండోపతండాలుగా మహిళా సోదరమణులు మంగళహారతులతోని ఇలా డప్పులతోని స్వాగతం చెప్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చాలా సంతోషంగా ఉన్నాం. రేపు హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ గారు గెలవాలి, దానికోసం మేము ఏ విధమైనటువంటి శ్రమైనా పడతామని ఇలా ప్రజలందరూ చెప్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రామగుండం నియోజకవర్గం ప్రగతి పదంలో ముందుకు పోవడానికి కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.